శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ అంటూ సుందరకాండను మధురాతి మధురంగా పాడిన అద్భుత గాయకుడు ఎంఎస్ రామారావు. అలాగే హనుమాన్ చాలీసాను తెలుగులోకి అనువదించి శ్రావ్యంగా పాడారు. సుందరదాసుగా అందరి ప్రశంసలు అందుకున్న రామారావు తొలితరం నేపథ్య గాయకుల్లో ఒకరు. సినిమాల్లో నటించాలంటే పాట తప్పనిసరిగా వచ్చి ఉండాలనే నిబంధన ఉండడంతో తొలి రోజుల్లో నేపథ్య గాయకుల అవసరం ఉండేది కాదు. రంగస్థలంపై పేరెన్నికగన్న నటీనటులే తొలితరం సినీతారులు కావడంతో పాటలు పద్యాలు పాడేవాళ్లనే తీసుకునేవారు. వాళ్ల పాటలను పద్యాలను వాళ్లే పాడుకునేవారు. కాలక్రమంలో చిత్ర పరిశ్రమలో చోటు చేసుకున్న మార్పుల ఫలితంగా నేపథ్య గానం కూడా ఒక శాఖగా అవతరించింది. తారలకు నేపథ్య గాయని గాయకులు తమ గొంతును అరివిచ్చే ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియకు ఆద్యుడు ఎంఎస్ రామారావు. నేపథ్య గాయకుడుగా ఆయన చేసిన కృషి ప్రశంసనీయం. 20 ఏళ్లపాటు చిత్ర పరిశ్రమలో గాయకుడుగా కొనసాగి ఎన్నో మధుర గీతాలు సంగీత ప్రియులకు అందించారు. తన జీవితంలోని తొలి భాగాన్ని సినిమా పాటలకు, మలి భాగాన్ని ఆధ్యాత్మిక గీతాలకు అంకితం చేసిన రామారావు జీవిత విశేషాలను సేకరించి ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాం. ఎంఎస్ రామారావు పూర్తి పేరు మోపర్తి సీతారామారావు. గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలోని మోపర్రు గ్రామంలో 1921 జూలై 3న రంగయ్య మంగమ్మ దంపతులకు జన్మించారు. తల్లిదండ్రులు రామభక్తులు కావడం, నిత్యం ఇంటిలో భజనలు సంకీర్తనార్చనలు జరుగుతుండటంతో సహజంగానే చిన్నతనం నుంచి రామారావుకు సంగీతం అంటే ఆసక్తి ఏర్పడింది. గుంటూరులోని హిందూ కాలేజీలో అంటే 1941 అంతర్ కళాశాలల లలిత సంగీత పోటీలు జరిగాయి. అందులో పాల్గొన్న రామారావుకి 1st ప్రైజ్ వచ్చింది. ఆ పోటీలకు జడ్జిగా వచ్చిన రచయిత అడవి బాపిరాజు వ్యక్తిగతంగా రామారావును అభినందించి సినిమాల్లో ప్రయత్నించమని సలహా ఇచ్చారు. ఆ రోజుల్లో హిందీ గాయకుడు సైగల్ పాటలు అంటే రామారావుకి ఎంతో ఇష్టం. ఆ పాటలు తను పాడుతుండేవారు. రామారావు కంఠస్వరం సైగల్ కంఠస్వరాన్ని పోలి ఉండేది. అందుకే మిత్రుల ప్రోత్సాహంతో హిందీ సినిమాల్లో పాటలు పాడాలని బొంబాయి వెళ్ళారు. దర్శక నిర్మాత శాంతారాంని కలిశారు. పాట బాగుంది కానీ హిందీ బాగా నేర్చుకోవాలని ఆయన చెప్పడంతో నిరాశగా వెనక్కి తిరిగి వచ్చేశారు రామారావు. ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో గాయకుడిగా అవకాశాల కోసం ప్రయత్నిద్దామని మద్రాసుకు చేరుకున్నారు రామారావు. రచయిత సముద్రాల రాఘవాచార్యతో ఉన్న పరిచయం కారణంగా ఆయన్ని కలిసి తన మనసులో మాట చెప్పుకున్నారు. ఆ సమయంలో సముద్రాల ఓ ప్రైవేట్ ఆల్బం రూపొందిస్తూ 2 పాటలు రాశారు. కులీలం, వల్లదంటే కోపమా అనే ఆ 2 పాటలను రామారావుతో పాడించారు సముద్రాల. ఈ 2 గీతాలకు సిఆర్ సుబ్బురామన్ సంగీత దర్శకత్వం వహించారు. ఆ పాటలకు మంచి గుర్తింపు రావడంతో నాగయ్య నటించిన దేవత చిత్రంలో సముద్రాల సిఫార్సుతో ఈ వసంతం నిత్యము కాదు, పువ్వు దున్నియలో తేనియలేదు అనే పాటను రామారావు పాడారు. ఈ పాటను సముద్రాల రాశారు, నాగయ్య స్వరపరిచారు. అయితే ఈ పాట రికార్డుగా రాలేదు. టైటిల్స్లో రామారావు పేరు కూడా వేయలేదు. గాయకుడిగా రామారావు పేరు తెరపై కనిపించిన తొలి చిత్రం తహసీల్దార్. అందులో ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా అనే ఇంకి పాటని రామారావు పాడారు. ఆ చిత్రంలో పడవ నడిపే వ్యక్తి పాడే పాట ఇది. ఆ పడవ నడిపే వ్యక్తి పాత్రను కూడా రామారావు పోషించారు. చెదలవాడ నారాయణరావు, భానుమతి జంటగా నటించిన ఈ చిత్రానికి వైవీరావు దర్శక నిర్మాత. ఆయన ఆదేశం మేరకు ఏలూరులో ఉంటున్న రచయిత నండూరి సుబ్బారావు దగ్గరకు వెళ్ళి ఎంకి పాట ఎలా పాడాలో
తెలుసుకున్నారు రామారావు. ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిన పాట ఇది. తొలి రోజుల్లో రామారావును ప్రోత్సహించిన వారిలో నటుడు, నిర్మాత, దర్శకుడు కెఎస్ ప్రకాశరావు ముఖ్యులు. ఆయన నిర్మించిన ద్రోహి చిత్రంలో జి వరలక్ష్మితో కలిసి పాడిన ప్రేమే కదా పాట రామారావుకు మంచి పేరు తెచ్చింది. అలాగే ఆచార్య ఆత్రేయ దీక్ష సినిమాలో రాసిన తొలి పాట పోరా బాబు పో కూడా ఎంఎస్ పాడారు. పిండియాల సంగీత దర్శకుడు. ఈ సినిమా తమిళ వెర్షన్లో కూడా రామారావు పాడారు. అలాగే మొదటి రాత్రి సినిమాలో కూడా ఎంఎస్తో పాడించారు ప్రకాశ్రావు. వైవీరావు రూపొందించిన మానవతి చిత్రంలో బాల సరస్వతితో కలిసి పాడిన ఓ మలయ పవనమా, గృహప్రవేశంలో పాడిన నేపథ్య గీతం హాలాహలమే గతము పాట రామారావుకి పేరు తెచ్చాయి. తెలుగులోనే కాదు తమిళ హిందీ భాషల్లో కూడా ఎంఎస్ పాడారు. వైవీరావు నిర్మించిన హిందీ చిత్రాలు రామదాసు, జగన్నాథ పండిట్ చిత్రాల్లో పాడారు. వైవీరావు ప్రారంభించిన మరో హిందీ చిత్రం మంజరి 4 రీళ్లు తయారైన తర్వాత ఆగిపోయింది. ఈ సినిమాలో పాటలు పాడారు రామారావు. నాగార్జున కన్నడ చిత్రంలోనూ ఆయన పాటలు పాడారు. ఎన్టీఆర్ నటించి నిర్మించిన పాండురంగ మహాత్మ్యంలో దారికానని సంసారి అనే పాట పాడడమే కాకుండా ఓ వేషం కూడా వేశారు. అలాగే సీతారామ కళ్యాణం చిత్రంలో లంకానగనాన్ని వర్ణించే షష్ఠి యోజన అనే పద్యం పాడింది ఎంఎస్ రామారావే. అంతకుముందు అగ్నిపరీక్ష చిత్రంలో ఒక వేషం వేసి సత్యరూపం దేవుడే నమ్మ అనే పాట పాడారు. ఆ సినిమా కోసం బీదలము అనే పాట రాసి తనే పాడారు రామారావు. ఈ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. 1954లో వచ్చిన పల్లెపడుచు చిత్రానికి రామారావు సంగీత దర్శకత్వం వహించారు. ఆ సినిమాలో రామారావు పాడిన పో పో ఫోటోగ్రాఫ్ అనే కామెడీ సాంగ్, నన్ను చేరడేలను అనే విరహగీతం బాగా పాపులర్ అయ్యాయి. నా ఇల్లు, నిరుపేదలు, పిచ్చి పుల్లయ్య, సతీ అనసూయ, రాజనందిని, సతీ తులసి, పెంపుడు కొడుకు, జయసింహ తదితర చిత్రాల్లో రామారావు పాటలు పాడారు. ఒకే హీరోకి ఒకే గాయకుడు పాడటం అనే పద్ధతి హీరో నారాయణరావు, గాయకుడు రామారావులతోనే మొదలైంది. అయితే తనకు తప్ప మిగిలిన హీరోలకు నారాయణరావు పాడనిచ్చేవారు కాదు. ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో ఎంఎస్ సన్నిహితంగా మెలిగేవారు. అయితే నారాయణరావు సింగర్ అనే ముద్ర ఎంఎస్ మీద ఉండటంతో వారిద్దరూ తమ సినిమాలకు పాడించుకోలేకపోయారు. నారాయణరావు హీరోగా వెనుకబడిన తరువాత మాత్రమే ఎన్ఐటి బ్యానర్పై నిర్మించిన అన్ని చిత్రాల్లో పాటలు పాడారు రామారావు. హెచ్ఎంవి సంస్థ లలిత సంగీతాన్ని ప్రోత్సహిస్తున్న రోజుల్లో ఎన్నో ప్రైవేట్ సాంగ్స్ పాడారు రామారావు. ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టినవి ఈ ప్రైవేట్ సాంగ్సే. ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో అంటూ రామారావు పాడిన పాట 1950 ప్రాంతాల్లో ఆంధ్రదేశంలో మారుమ్రోగిపోయింది. ఔరంగజేబు, ముంతాజ్ అనే నాటకం కోసం రామారావు ఈ పాట పాడారు. ఈ పాటను నీరాజనం చిత్రం కోసం నిర్మాత ఆర్వి రమణమూర్తి తిరిగి ఆయన చేతే పాడించారు. ఓపి నయ్యర్ సంగీత దర్శకుడు. ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన ఓ కళాకారుడు హఠాత్తుగా తెరమరుగు అయ్యిందంటే దానికి కారణం అనేకం ఉంటాయి. అలాంటి సందర్భాల్లో వ్యక్తిగత ప్రవర్తన ముఖ్య కారణంగా కనిపిస్తుంటుంది. కానీ ఎంఎస్ రామారావు వెనుకబడడానికి ఆయన ప్రవర్తన కారణం కాదు, వేరే చాలా కారణాలున్నాయి. తను పర్మనెంట్గా పాడుతున్న హీరో నారాయణరావుకి అవకాశాలు సన్నగిలడం, ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు బిజీ కావడం, 1955లో సినీ సంగీతం సరికొత్త మలుపు తిరగడం, ముఖ్యంగా శాస్త్రీయ సంగీతంలో దిట్ట అయిన ఘంటసాల నుంచి గట్టి పోటీ ఎదురవ్వడం, ఈ కారణాల వల్ల రామారావుకు అవకాశాలు తగ్గిపోయాయి. 1963లో చివరకు మిగిలేది చిత్రంలో చినికిన చినికెల్లా మంచి ముత్యం కాదు అనే పాటను పాడేసి
ఇక మద్రాసులో ఉండడం కష్టం అనిపించి భార్యాపిల్లలతో రాజమండ్రి చేరుకున్నారు రామారావు. 1963లో భక్తిగీతాలకు శ్రీకారం చుట్టారు. కొలంబియా సంస్థ రూపొందించిన రమతే రాధికా కృష్ణ అష్టపదులు పాడారు. రాజమండ్రిలో తన్నీరు బుల్లయ్య అండదండలతో భారతీయ గురుకులంలో ఉద్యోగిగా చేరారు రామారావు. 12 ఏళ్ళు అక్కడే ఉన్నారు. ఈ మధ్యకాలంలో దర్శకుడు బాపు ఆహ్వానంపై మద్రాసు వెళ్ళి ఎన్టీఆర్ నటించిన శ్రీ రామాంజనేయ యుద్ధం చిత్రంలో శరణం నీవే శ్రీరామ పాటను పాడారు. ఆ తర్వాత హనుమంతుడి భక్తుడిగా మారి హనుమాన్ చాలీసాను తెలుగులోకి అనువదించారు. ఆ తర్వాత వాల్మీకి రామాయణంలోని సుందరకాండ, బాలకాండ, అయోధ్యకాండ, కిష్కింధకాండ భాగాలని గేయ రూపంలో రచించి పాడారు. యుద్ధకాండ గేయ రచన జరుగుతుండగా ఇహలోక జీవన సమరం చాలించి గుండె గుడిలో గుడి కట్టిన శ్రీ సీతారాముల ఆహ్వానం మేరకు 1992 ఏప్రిల్ 20న చిరంజీవిగా ఉన్న శ్రీ ఎంఎస్ రామారావు గుండెపోటుతో పరమపదించారు. ఆయన 2వ కుమారుడు నాగేశ్వరరావు మిగిలిన భాగాన్ని పూర్తి చేశారు. రామారావు కూతురి కొడుకు డాక్టర్ పి శ్రీనివాస్ తాతగారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని సుందరకాండ పారాయణం చేస్తున్నారు. హనుమాన్ చాలీసాతో ఆధ్యాత్మిక ప్రపంచంలో చిరంజీవిగా మిగిలిన ఎంఎస్ రామారావు చిరస్మరణీయులు. హనుమాన్ చాలీసా, ఈ జీవిత మీకు చాలు ఈశా, అనంతలోకాలలోని వాయుపుత్రులలో లీనమైనాను హైలేసా, ఆయనే రామారావు ఎంఎస్ఆ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.